ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగిలింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆశాభంగం అయిందనే చెప్పాలి. తిరుమల లడ్డూ వివాదాన్ని చాలా తీవ్ర స్థాయికి తీసుకెళ్లిన ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు హఠాత్తుగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కంగు తినాల్సి వచ్చింది. నిరాధారమైన ఆరోపణలుగా సుప్రీంకోర్టు తేల్చేయడంతో వ్యవహారం బెడిసి కొట్టింది. వాస్తవానికి ఈ కేసులో ఇంకా విచారణ సాగుతోంది. సుప్రీంకోర్టు 3వ తారీఖున తదుపరి విచారణ చేస్తుంది. ఈలోగా సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా టీటీడీ కూడా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టుకి సమర్పించడానికి అవసరమైన ఆధారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద కూడా లేవు. ఉన్నట్టు ముఖ్యమంత్రి కూడా వెల్లడించారు, కానీ ఇప్పటి వరకు వాటిని బహిర్గతం చేయలేకపోయారు. టీటీడీ అయితే 2 రకాల మాటలు మాట్లాడింది. స్వయంగా ఐఏఎస్ అధికారిగా ఉన్న ఈవో 2 నెలల క్రితం ఒక మాట మాట్లాడి ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు టీటీడీ కూడా పేకల్లోతు కూరుకుపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఈ గండం నుంచి గట్టెక్కడం ఎలా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీటీడీకి ముందున్న ప్రశ్న. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కల్తీ నెయ్యి లభించినట్టు మీ దగ్గర ఆధారాలుంటే, ల్యాబ్ రిపోర్ట్ ఉంటే దాని మీద సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు? గజియాబాద్ లాంటి చోట ఉన్న ఉన్నతమైనటువంటి ల్యాబ్లలో ఎందుకు పరీక్ష చేయించలేదు అన్నది సూటి ప్రశ్న. ఇదే ప్రశ్నని విపక్షాలు వేశాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి అలాంటి ప్రశ్న ఎదుర్కోవడంతో టీటీడీకి చంద్రబాబుకి మింగుడు పడిన అంశంగా మారింది. తిరుమల లడ్డూలో ఏకంగా అపచారం జరిగిపోయిందని ప్రాయశ్చిత్త దీక్షకు కూడా దిగిన పవన్ కళ్యాణ్కి ఇది అసలు జీర్ణమయ్యే పరిస్థితే లేదు. రేపు ఎల్లుండి ఆయన తిరుమలలో పర్యటన చేయబోతున్నారు. తిరుపతిలో వారాహయాత్ర కూడా పవన్ కళ్యాణ్ సిద్ధపడుతున్నారు. ఈలోగా సుప్రీంకోర్టు నుంచి దాదాపు పిడుగుపడినట్టుగా ఈ వార్త వచ్చి పడింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశించిన దానికి భిన్నంగా సుప్రీంకోర్టు వ్యవహారం సాగింది. నిజానికి 18వ తారీఖున ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ సమక్షంలోనే చంద్రబాబు తిరుమల కల్తీ గురించి ఆరోపణ చేశారు. ఆ వెంటనే విచారణకు పిలిచి, ఆ వెంటనే దర్యాప్తు జరిపించి ఆధారాలు ప్రజల ముందు పెడితే చంద్రబాబు ప్రభుత్వానికి మంచి మైలేజ్ దక్కేది. కానీ చంద్రబాబు జాప్యం చేశారు. విపక్షాలని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఆయన వ్యవహరించారు. తిరుమల పరిణామాల్ని పూర్తిగా రాజకీయంగా వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నట్టుగా కనిపించారు. చివరకు సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడంతో చంద్రబాబు కూడా వెనకడుగు వేయాల్సి వచ్చింది. విచారణ కోసం హడావిడిగా సిట్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిబిఐతో కానీ విచారణ చేయించాలని అందరూ కోరారు. విపక్షాలు కేవలం వైఎస్ఆర్సిపియే కాదు, ఇతర పార్టీలు కూడా సిబిఐ విచారణ కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల నేరుగా గవర్నర్కి వినతి పత్రం కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ అంశంలో దేశవ్యాప్త సంస్థ దర్యాప్తు చేస్తే ఫలితాలు ఉంటాయని అంత ఆశించారు. కానీ చంద్రబాబు హడావిడిగా సిట్ ఏర్పాటు చేసి సిట్టు విచారణకు రంగంలో దింపారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే ఈ వ్యవహారం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా దీని మీద టీటీడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా 3వ తారీఖున సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేవలం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటారా, దేవుణ్ణి కూడా వదిలిపెట్టరా అన్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తిరుమలని రాజకీయ కేంద్రంగా మార్చుకున్నారా అని అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఈ విషయం నుంచి గట్టెక్కడానికి ఎలాంటి ఎత్తులేస్తారన్నది ఇప్పుడు కీలకమైన అంశం. నిన్నటి వరకు వైఎస్ జగన్ని చుట్టూ అనుమానాలు రేకెత్తించడంలోనూ, వైఎస్ జగన్ తీరు మీద సామాన్యుల్లో అనేక అపోహలు కలిగించడంలోనూ తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా డిఫెన్స్ లో పడ్డారు. నిజంగానే తిరుమలలో 2-3 ఏళ్ల క్రితం నాణ్యత లేకపోవడం, ఆహార సరఫరాలో జరిగినటువంటి లోపాలు, ఇతర అనేక సమస్యల కారణంగా చాలా మందే చంద్రబాబు ఆరోపణలు విశ్వసించారు. కానీ దానికి ఇప్పుడు ఆధారాలు కల్పించడం ఎలా అన్నది చంద్రబాబు ముందున్న సవాల్. ఈ పరీక్ష నుంచి గట్టెక్కడం చంద్రబాబుకి పెద్ద పరీక్షే, ఎలా అన్నది అర్థం కాని సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు పడ్డారు. సిట్టు విచారణ పూర్తి చేసి 3వ తారీఖు నాటికే నివేదిక సమర్పించడం సాధ్యమా కాదా అన్నది ఇప్పుడు ఎవరికి అంతుపట్టినటువంటి విషయం. ఎటువంటి ఆధారాలు లేకుండా, పూర్తి స్థాయిలో నివేదికలు లేకుండా జంతు కొవ్వులు కలిపేశారంటూ నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది. ఒక్కసారి కాదు, పదే పదే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నుంచి అందులో ఏకంగా గొడ్డు కొవ్వులు, పంది కొవ్వులు కూడా కలిసి ఉన్నాయనే మాటలు వినిపించాయి. ఇవన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి తరుణంలో చంద్రబాబుకి పెద్ద సవాలుగా మారినటువంటి నేపథ్యంలో ఏం చేస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందా,
లేకుంటే ఈ గండం నుంచి గట్టెక్కి తిరిగి మళ్ళీ రాజకీయంగా సవాల్ చేసే స్థాయికి వస్తారా అన్నది కీలకమైన అంశం. వాస్తవానికి అధికారం చేపట్టి 100 రోజులు ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. ఇంత తక్కువ టైంలోనే విపక్షానికి మంచి ఆయుధాన్ని అందించేలా పాలకపక్షం వ్యవహరించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అయితే నిజంగా ఇది విపక్షానికి ఆయుధం అందించినట్టు అవుతుందా, లేకుంటే దీన్ని మళ్ళీ అధికార పక్షమే ఆయుధంగా మలుచుకుని విపక్షాన్ని ఇరకాటంలో నెడుతుందా అన్నది చూడాలి. ఏమైనా సుప్రీంకోర్టు ఈరోజు చేసినటువంటి కామెంట్స్ కానీ ఈరోజు వ్యవహరించినటువంటి తీరు కానీ చంద్రబాబుకి పెద్ద ఎదురుదెబ్బ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవైపు హైదరాబాద్ హైకోర్టులో రేవంత్ రెడ్డికి హైడ్రా విషయంలో ఎదురుదెబ్బలు తగిలితే, సరిగ్గా అదే సమయంలో చంద్రబాబుకి సుప్రీంకోర్టులో భంగపాటు ఎదురయ్యే పరిస్థితి కనిపించింది. చివరికి ఈ కేసులో ఏం చేస్తుంది సుప్రీంకోర్టు, ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏవైనా విచారణకు ఆదేశిస్తుందా, లేకుంటే ఇతర ఏదైనా నిర్ణయాలు వెలువడతాయా అన్నది 3 అక్టోబర్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.